हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। ఈ మధ్య ప్రతింటికి అవసరమైంది వాషింగ్ మిషన్। ఇంతకుముందు పని వాళ్ళ మీద ఆధారపడే వాళ్ళం కదా, ఇప్పుడు పని వాళ్ళు రావడానికి కూడా భయపడుతున్నారు కాబట్టి కంపల్సరీ బడ్జెట్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా వాషింగ్ మిషన్ కొనడానికి ఇష్టపడుతున్నారు। కాకపోతే ఏ మిషన్ వాడాలి, ఏదైతే బాగుంటుందని చెప్పేసి చాలామందికి తెలియదు, ఏమైనా యూజ్ అవుతుందేమని చెప్పేసి వీడియో పెట్టాను। ఏ కంపెనీ బాగుంటుంది ఏం కథ అని చాలామంది, ఇంతకుముందు మాకు టాప్ లోడ్ వాషింగ్ మిషన్ ఉండేది, చాలా ఇయర్స్ కూడా వర్క్ చేసింది, అది చాలా మంచి కంపెనీ। అది ఖరాబ్ అయిన తర్వాత ఏది తీసుకోవాలి ఏమని మేము బాగా ఆలోచించాము, చాలామందిని అడిగాము కూడా। అలా కాకుండా వేరే వాళ్ళు ఇబ్బంది పడతారని చెప్పేసి ఈ వీడియో పెడుతున్నాను। కొంచెం కాస్ట్ ఎక్కువైనా కానీ మనం మంచి కంపెనీ కొంటే చాలా ఇయర్స్ పనిచేస్తుంది, తర్వాత ఖరాబ్ అవుతుందని తర్వాత ఆ ఇబ్బంది ఉండదు। ఇది మనకు ఫ్రంట్ లోడ్ అండి, ఇప్పుడు ఈ మధ్య ఎక్కువ శాతం ఫ్రంట్ లోడ్ వాడుతున్నారు కదా। ఐఎఫ్డి వాషర్ ఫుల్ ఆటోమేటిక్ ఉంటుంది, వేడి నీళ్ళతో యూజ్ అవుతుంది, 60% వాటర్ సేవ్ అవుతుంది, 60% డిటర్జెంట్ సోపు సేవ్ అవుతుంది, లిక్విడ్ కదా మనం వాడేది, చాలా బాగా పనిచేస్తుంది। అయితే మనము కొంతమంది చదువుకున్న వాళ్ళైనా కానీ వాషింగ్ మిషన్ వాడేటప్పుడు మర్చిపోతాం, మనం ఎలా వాడాలి ఏం కథ అని చెప్పేసి మనం మర్చిపోతాము, కొన్ని పాయింట్లు మర్చిపోతాము। ఏంటంటే వర్క్ శారీస్ ఉతుకొచ్చు దీంట్లో, మామూలు డైలీ శారీస్, డైలీ బట్టలు, బెడ్షీట్లు అన్నీ వాష్ చేసుకోవచ్చు, కాకపోతే ఎలా వాడాలి, ఎప్పుడు ఎలా ఏ టైం సెట్ చేయాలని చెప్పేసి చాలామంది మర్చిపోతారు। అది మనకు యూజ్ అవుతుందని చెప్పేసి వాళ్ళు చెప్పేటము నేను మళ్ళీ దీనికి యాడ్ చేశాను, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎప్పటికీ గుర్తుంటుంది కదా అని మేము యాడ్ చేశాను ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ మిక్స్డ్ సాయిల్ ప్లస్. మిక్స్డ్ సాయిల్ ప్లస్ అంటే రోజు వారి మీద జర్ర ఎక్కువ మురుకున్న బట్టలు, ఇది మనకు అదిగా యూజ్ కాదు, రెగ్యులర్గా మిక్స్డ్ వాడడం చాలు. నెక్స్ట్ వచ్చేసి సింథటిక్ నెయిల్, లైట్ వెయిట్ శారీస్ ఏమైనా సపరేట్ లో ఉండే ఇండి తర్వాత కాటన్ నార్మల్ బెడ్షీట్లు, డోర్ కటర్స్ ఎక్కువ మైలా ఉన్న బట్టలు అనమాట. తర్వాత కాటన్ ఎక్కువ ప్లస్ సేమ్ ఇదే ప్రాబ్లం, దీంట్లో జర్ర పవర్ సేవ్ అవుతుంది, ఎక్కువ అంటే కవర్ కదా మనకేం మురిగిపోదు, ఎక్కువ మురుకున్న బట్టలు వేస్తే బెటర్, కాటన్లో వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి స్పిన్ను డ్రై అంటే బయట వాష్ చేసిన బట్టలు, సపోజ్ బట్టలు బయట ఆరేసాడు అనుకో, వర్షాన్ని తడిచిపచ్చిపచ్చిగానే అనుకోండి, దీంట్లో పెట్టి పిండుకోవచ్చు, ఓన్లీ పిండటం అనమాట. ఈ ప్రోగ్రామ్ ఏడు జట్టు చేస్తే ఎక్స్ట్రా ఆప్షన్ ఇచ్చింది. నెక్స్ట్ వచ్చేసి టప్లీనింగ్ అనేది 2 మంత్స్ ఒకసారి మన వాషింగ్ మిషన్ క్లీనింగ్ ప్యాకెట్ వేసి ఈ ఆప్షన్లో పెట్టి బట్టలు కూడా మొత్తం మిషన్ ఆన్ చేయాలి, లాభలేదని వేస్టేజ్ ఉండదు, మొత్తం కలిగి బయటికి పోతుంది. ప్రోగ్రామ్ కంప్లీట్ అయినాక డోర్ ఓపెన్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ వచ్చారు, 4 గంటల వాషింగ్ క్లీనింగ్ ప్రాసెస్ అని దీంట్లో పెట్టి చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి రిన్స్ స్పిన్ అంటే చేతితో ఒత్తిన బట్టలు ఏమైనా ఉన్నాయనుకోండి, దీంట్లో పెట్టి ఆన్ చేస్తే జాడిచ్చి పిండిద్ది, ఇదే ఓన్లీ పిండిద్ది, జాడిచ్చి పిండిద్ది. తర్వాత బేబీ వేర్, చిన్నపిల్లలు సపరేట్ ఇచ్చింది ఉలెన్, మీరు ఉలెన్ వేసారు కదా అది సపరేట్. తర్వాత యాంటీ అలర్జీన్ అంటే ఆయిల్ వర్క్ ఉన్న బట్టలు సపరేట్ చేసుకోవచ్చు, అది మీకు ఏం అవసరం లేదు. తర్వాత బల్కీ బెడ్డింగ్, బెడ్షీట్లకు ఇచ్చింది, దీనికన్నా బెడ్షీట్ కాటన్లోనే బాగుంటాయి. నెక్స్ట్ వచ్చేసి క్రెడిల్ వాష్, వర్క్ శారీస్ వాష్ చేసుకోవచ్చు, ఓన్లీ వర్క్ శారీస్. ఇది ఏమైందంటే వర్క్ శారీస్ మనం ఎట్లా వాష్ చేస్తాం, చేతితో వాష్ చేసి జాడిచ్చి స్పిన్ చేయదనమాట, ఇది మీకు చాలా బాగా యూజ్ అయితే గుర్తుపెట్టుకోండి, ఒక ఐఎఫ్బీగా ఉంటుంది, ట్రేడ్ మార్క్ ఇచ్చారు చూడండి. తర్వాత ఎక్స్ప్రెస్ వాష్, లోడ్ తక్కువ ఉంటుంది, 4 జతలు నేను ఎక్స్ప్రెస్లో పెడితే 15 నిమిషాలు అయిపోతుంది, మీరు చేసే రెగ్యులర్గా మిక్స్డ్ అండి. బెడ్షీట్ ఎక్కువ మైలా అంటే కాటన్, లోడ్ తక్కువ ఉంటే ఎక్స్ప్రెస్, ఏదైనా పార్టీ వేర్ శారీస్ అంటే క్రెడిల్ వాష్, ఇలాంటి ఊళ్ళని వేస్తే ఊళ్ళేంది అంటారు. 54 మినిట్స్ పడుతుంది. ఓకేనా, ఇది వచ్చేసి ఐఏపీ లిక్విడ్ అండి, ఒక వాష్కి 40 ml చాలు. ఇంకా మీరు సర్ఫేస్ ఇవ్వలేదు, బట్టలు స్మెల్ కోసం కంఫర్ట్ వేసి ఇవ్వలేదు, దీంట్లో 2 మిక్స్ అయ్యాయి.